ఫేస్బుక్ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. తన భార్య కానిస్టేబుల్తో ప్రేమాయణం నడపడంపై పోలీసులను ఆశ్రయించాడు భర్త. మొగల్పుర పిఎస్లో సందీప్ అనే కానిస్టేబుల్ పనిచేస్తున్నాడు. ఇతనికి నాగరాజు అనే వ్యక్తి భార్యతో ఫేస్బుక్లో పరిచయమైంది. అది కాస్త వివాహేతర సంబంధంగా మారింది. 15 రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిందని అందుకు కానిస్టేబుల్ సందీపే కారణమని శంషాబాద్ పిఎస్లో కంప్లైంట్ చేశాడు నాగరాజు. దీనికి పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్లా అందిస్తారు. రమేష్, ఘటనకు సంబంధించిన వివరాలు ఏంటి? ఏమైనా కంప్లైంట్ చేశారు పోలీసులు ఏమంటున్నారు? అసలు శంషాబాద్ చెందిన నాగరాజుకు కొంతకాలం పాతబాద్ చెందిన స్నేహతో కొంతకాలం కింద వివాహం జరిగింది. వివాహం జరుగుతా ఇద్దరికి వచ్చే బాపుర కార్తికేయ బాపుర జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో ఫేస్బుక్ లో స్నేహకి ఏదైతే కామెడపూర్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ సందీప్ తో పరిచయం ఏర్పడి జరిగింది. అయితే సందీప్ తో పరిచయం నేర్పుతారో పాత బస్సులో తాను ప్రతిసారి తాను ఆ పుట్టింటికి వెళ్తున్నా అని చెప్పి భర్త దగ్గర చెప్పేసి ప్రతి బస్సులో వారం నుంచి 10 రోజుల పాటు ఇక్కడ వచ్చేసి ఇది అది కానిస్టేబుల్ గడిపినట్టుగా పూర్తిగా అటు భర్త రిటైర్డ్ గా పట్టుకోవడం జరిగింది. అయితే భర్త పట్టుకున్న తర్వాత ఈ విషయాన్ని నిర్దేశినప్పుడు తనకేమి తెలియదు, ఇది ఎంతో కూడా ఉంది అబద్ధం చెప్పడం జరిగింది. అయితే అదైతే వాట్సాప్ చాటింగ్ కావచ్చు, లేకుంటే వాట్సాప్ ఉన్న ఫోటోలు కావచ్చు, లేకుంటే ఇద్దరు తిరిగిన ఫోటోలు కావచ్చు, వీళ్ళిద్దరు కలిసి తిరిగిన ఫోటోస్ వీటన్నిటిని కూడా భర్త నాగరాజు సంపాదించి వాటన్నిటికీ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులో కేసు నమోదు చేసి వెంటనే విచారణ జరుపుతున్న చట్టంలో అటు స్నేహ పోలీసు వద్దకు వెళ్లి తన భర్త తను వేధిస్తున్నాడు, తనను అదనపు కర్మం కోసం వేధిస్తున్నాడు అని చెప్పి నాగరాజు గారు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ రెండు ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు దీనిపైన సమగ్రంగా విచారణ జరుపుతున్నారు. మరో చూసినట్టయితే అటు పోలీస్ స్టేషన్లో ఉన్న కానిస్టేబుల్ ప్రస్తుతానికి అక్కడికి రిలీవ్ చేసి ఏఆర్ఐ కోసం పంపిణీ జరిగింది. ఈ సంఘటన సంబంధించి అటు పోలీసు ఉన్నతాధికారులు కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. దీంతో అసలు కానిస్టేబుల్ పాత్ర ఎంతవరకు ఉంది, వీళ్ళిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందా లేదా, ఫేస్బుక్ ద్వారా అమ్మాయిని ఎలా వచ్చి పంచుకున్నారు ఏంటి అన్న వివరాలు కూడా కనుక్కునే ప్రయత్నాలు ఉన్నామని చెప్తారు పోలీసులు అంటున్నారు. అయితే కానిస్టేబుల్ సంబంధించిన పూర్తి సమగ్ర ఎన్నికైతే వచ్చిన తర్వాత అతనిపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్తున్నారు. ఏదేమనుకు కూడా ఫేస్బుక్ ద్వారా పరిచయమైన ఈ మహిళ ఇటు కానిస్టేబుల్ వాళ్ళలో పడిపోయి పూర్తిగా తన కుటుంబాన్ని కూడా చిన్నాభిన్నం చేసుకుందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ప్రస్తుతానికి అటు శంషాబాద్ పోలీసులు ఆ విచారణ జరుపుతుండగా పాత బస్సు చెందిన డీసీపీ సత్యనారాయణ కూడా మరోవైపు దీంట్లో కూడా విచారణ జరుపుతున్నారు. ఏదైనా దీనికి సంబంధించి పూర్తిగా స్థాయిలో విచారణ జరుగుతుందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ రమేష్.